పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ సర్లేపై ఆర్చమూరు గ్రామం నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. గోదావరి జిల్లా నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఆరున్నరకి ప్రారంభమైన పోలింగు సాయంత్రం 3:30 వరకు కూడా కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా 6:30కే పోలింగ్ పెట్టడంతో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 239 పంచాయతీలకు గాను మొదటి విడతలో 41 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో పాటు 2 పంచాయతీల్లో సాంకేతిక కారణం వల్ల ఎన్నిక వాయిదా పడటంతో దాదాపు 196 పంచాయతీల్లో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 6:30కే ప్రారంభం కావడంతో ఎక్కువ వృద్ధులు, అదే రకంగా మహిళలు కూడా ఉదయాన్నే వచ్చి తమ ఓటు వేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆకువీడి మండలం అర్జమూరు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా ప్రశాంతంగా ఉదయాన్నే మహిళలు వచ్చి ఓటు వేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఉదయం 6:30కే పెట్టారు, ఇప్పుడు ముందు ఇలా లేదు, పెడతాం వాళ్ళు ఎలా ఉంది? లేదా, మేమందరం ఉదయం వచ్చి ఓటు వేయడానికి మాకు వీలుగా ఉంది. బాగా మాకు ఇంకా పనులు ఉంటాయి కదండి, ఆఫీస్కి వెళ్ళడం, పిల్లలకి క్యారేజ్ వెళ్ళడం, ఈ స్టార్టింగ్ 6:30 పెట్టడం వల్ల మాకు కన్వీనియంట్గా ఉంది. అదే మీరు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు కానీ అందరికి మీరు ఏం చెప్తారు? అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఫస్ట్ మనకు ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు, ప్రతి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మనం చూసుకుంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉదయాన్నే వచ్చి, మహిళలు పెద్దవాళ్ళు ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి విడతకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా సాగుతుంది. ఇక్కడ ఉదయం అనేసరికి మొత్తం మహిళలందరూ కూడా వచ్చి మనతో మహిళలు మాట్లాడడం జరిగింది. వాళ్ళు పొద్దున్నే వంట చేసుకుంటాం కానీ, అదే రకంగా కొంతమంది కూలి పనులకు వెళ్ళిపోతారు వాళ్ళు కానీ, ఓటు హక్కు వేసుకుంటే వాళ్ళకి బాగుంది, ఓటు వేసి వెళ్ళిపోవడానికి కూడా అని పేర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అర్జవరం గ్రామం నుంచి కెమెరామెన్ రాజు, రాంబాబు, సివిఆర్.